ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగిన తెలంగాణ ఉద్యమంలో ఆయన అగ్రగణ్యుడు. ఒకప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ అంతటి వాడిగా ఎదిగారు. కానీ ప్రజల క్షేమం ఆత్మ గౌరవమే కీలకమని నమ్మి దాదాపు రెండు దశాబ్దాల పాటు పనిచేసిన పార్టీని వదిలేసి బయటకొచ్చేశాడు. సైలెంట్ గా కారు పార్టీ దిగి కమలం పార్టీతో కలిసి జతకట్టారు. పార్టీ మారినా తీరు మారలేదు, ప్రజల కోసం పోరాడాలనే తపన మారలేదు. ఆయన ఏకైక లక్ష్యం ప్రజాసేవ. అందుకే ప్రజలకు కష్టం వచ్చిందని తెలిస్తే చాలు, తన వంతుగా అండగా నిలిచేందుకు ముందు వరుసలో ఉంటారు. ఆయన మరెవరో కాదు, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఇక తెలంగాణ ప్రజలు ఎక్కువగా ఆదరించిన నాయకుల్లో ఈటెల రాజేందర్ ఒకరు. తెలంగాణ ఉద్యమం మొదలుకొని నేటి వరకు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజానికం పరితపిస్తూనే ఉన్నారు. ఇక ఆయన బయటకొస్తే పెద్దగా అరుపులు కేకలు ఉండవు, పంచ్ డైలాగులు అసలే ఉండవు, పూర్తిగా సమస్యలపై మాత్రమే మాట్లాడతారు. ఆలోచన ఉన్నతంగా ఉంటుంది, ఆచరణ అంతే స్థాయిలో ఉంటుంది. ఆయన కటౌట్ చిన్నదైనా కంటెంట్ మాత్రం కావలసిన దానికంటే ఎక్కువే ఉంటుంది. అందుకే ఆ స్థాయిలో నాయకుడిగా నిలదొక్కున్నారు. పార్టీ మారినా మంత్రి హోదా లేకపోయినా ప్రజలపై చూపించే ప్రేమలో మాత్రం మార్పు రాలేదు. కేసీఆర్ అంతటి వాడితోనే ఢీ అంటే ఢీ అని గెలిచాడు. బీఆర్ఎస్ తర్వాత బీజేపీలో చేరిన ఈటెల ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా అవటానికి మరో అడుగు దూరంలోనే నిలిచారు. గత ఎన్నికల్లో పార్టీ వ్యూహాత్మక తప్పిదంతో ఎమ్మెల్యేగా ఓడినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం పుంజుకుని మల్కాజ్గిరి ఎంపీగా గెలిచి తన సత్తా ఏంటో చూపించాడు. తనని నమ్మి గెలిచిన ప్రజల సంక్షేమే ముఖ్యంగా, ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. హైడ్రా మూసీ లాంటి సమస్యలపై గొంతెత్తి నిరసించాడు. ప్రభుత్వం ప్రతిపక్షం రెండు తప్పు చేస్తున్నాయని అసలు చేయాల్సిందేంటో చెప్పాడు. పేదలకు నష్టం జరగకుండా చేసే అభివృద్ధి అసలైంది అని తేల్చి చెప్పాడు. అక్రమాలను అడ్డుకోవాలి, కానీ దానికి పేదలు మూల్యం చెల్లించేలా చేయకూడదని హైడ్రాపై తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు ఈటెల చెప్పాడు. మూసీ విషయంలోనూ అంతే, మూసీ ప్రక్షాళన జరగాలి కానీ పేదల ఇల్లు మాత్రం తొలగించకూడదని సూచించాడు. చివరకు అదే బీజేపీ పాలసీగా ప్రకటించారు కూడా. హైడ్రా దూకుడు చూపిస్తున్న సమయంలో సొంత పార్టీలోనే కొందరు సమర్థించగా మొదటి నుంచి వ్యతిరేకించి చివరకు పార్టీ పరంగా హైడ్రాపై విధానాన్ని ప్రకటించేలా ఈటెల చేశారు. బడాబాబుల అక్రమ కట్టడాలను కూల్చేయాలి, కానీ దానికి ప్రభుత్వ పరంగా నియమాలు పాటించాలని, ముఖ్యంగా ఎవరి తప్పులకో భవనాలు కొనుక్కున్న మధ్యతరగతి వారికి అన్యాయం చేయకూడదని స్పష్టంగా ప్రజల మనసుల్లోని ఆలోచనలను ఈటెల బహిరంగంగా చెప్పాడు. ఏ నాయకుడు ముందుకు రాకముందు బాధితులను కలిసి వారి ఆవేదన బాధలను ఈటెల తెలుసుకున్నారు. మూసీ బాధితులను సైతం ఇప్పటికీ 3 సార్లు కలిసి వారి బాధలను అందరికీ తెలిసేలా చేశాడు. ఏ పార్టీలో ఉన్నా తాను ప్రజల వైపే ఉంటానని మళ్ళీ నిరూపించుకున్నారు. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి తనని అణగదొక్కాలని చూసిన కేసీఆర్ కి ఎంత ధీటుగా సమాధానం చెప్పాడో ఇప్పుడు అంతే ధీటుగా ప్రజల కోసం నిలబడుతున్నాడు. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డికి సైతం సబ్జెక్ట్ పరంగా ప్రశ్నించి సవాల్ విసురుతున్నారు.
ఇక ఇలాంటి తరుణంలో ఈటెల రాజేందర్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తే ప్రజల తరపున మరింత గట్టిగా పోరాడతారని కమలం పార్టీని మరింత బలోపేతం చేస్తారని పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి। ప్రజల గురించి పరితపించే నాయకుడికి అన్ని అధికారాలు ఇస్తే జనాలకు మరింత మేలు జరుగుతుందని భావిస్తున్నారు।